ఆయన ఇప్పుడు కాదు గతంలో కూడా ఇదే మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన మైకు ఆయన పెట్టే గొట్టాలు కూడా అవే మాట్లాడుతున్నాయి. ఆయన తరఫున మీడియా కూడా అదే ప్రచారం చేయాలని చూస్తుంది. అది ఎందుకు చేస్తున్నారని కూడా అందరికీ తెలుసు. ఆయనకి ఇప్పుడు ఆఖరికి వచ్చేసరికి ఎవరు ఎక్కడికి పోయినా ఎవరు రావట్లా, పార్టీ అనేది ఊపు కనిపించట్లా, ఇంకా అది క్రియేట్ చేసుకోవడానికి తొందరలో ఎలక్షన్లు వస్తున్నాయంటే అప్పుడన్నా నలుగురు కార్యకర్తలు వస్తారు లేదా నాయకులు కూడా కొంత కదులుతారనే ఉద్దేశంతో ప్రచారం చేసుకుంటున్నట్టు. నాకు సంబంధించినంత వరకు లక్ష సార్లు ఇప్పటికీ చెప్పాము, ముందస్తో వెనకస్తో పోవాల్సిన అవసరం లేదు. స్టిప్యులేటెడ్ టైం ఐదేండ్లు ఏదైతే ఉందో ఐదేండ్లు పూర్తిగా వాడుకొని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసి అవి అమల్లో కూడా ఎంత బాగా జరుగుతున్నాయో చూసుకొని ఆ తర్వాత వెళ్ళి చూడు మేము ఐదేళ్లలోనే కంప్లీట్ పూర్తి చేశాము, మీ బ్లెస్సింగ్స్ మళ్ళీ కావాలని అడగాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. దాని ప్రకారమే ఉంటుంది. ఇది ఎవరో రాత్రికి రాత్రి ఏదో మారిపోతుంది, ఇంకొకటి ఏదో లెక్కలు అటు ఇటు అవుతాయి, గ్రహగతులు సరిగా లేవు, లేదా ఆ పార్టీ ఈ పార్టీ కలుస్తుందేమో, లేదా ఈ పార్టీ ఆ పార్టీ విడిపోతాయేమో, లేదా ఈ వర్గాల్లో వ్యతిరేకత వస్తుందో, ఈ వర్గాల్లో ఇప్పుడున్న అభిమానం పోతుందని ఇట్టటి చచ్చు వీటి ఆలోచనల మీద పార్టీలు నడిపే వాళ్ళు చేసే ఆలోచనలు తప్ప మనకు సంబంధించినంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థిరమైన దీనితోనే పోతుంది. దీనికి మామూలు కాన్స్టిట్యూషనల్గా ఎంతవరకు అయితే మనం ఎలక్షన్లో మ్యాండేట్ వచ్చిందో దాన్ని పూర్తి వాడుకునే ఇదే ఉంటుంది. ఇక ముందు వాళ్ళు ఎందుకంటూ ఉంటారంటే వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికో, లేదా నలుగురు నాలుగు ఏదో కొంచెం యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికో, లేదా ఎన్నికలు వచ్చేస్తున్నాయంటే కొంచెం ఊపు ఏదో ఉంటుందో, లేదా వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ కోసం అంటున్నారేమో తప్ప అందులో ఎలాంటి వాస్తవం లేదు, ఉండదు, ఉండబోదు కూడా. అది ఇంతకుముందు నుంచి కూడా మొదలుపెట్టిందే కదమ్మా. కౌలు రైతులకు సంబంధించినంత వరకు బహుశా చరిత్రలో తొలిసారి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కొంత ప్రయత్నం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఇటు యజమాని ఇబ్బంది పడకుండా టెనెన్సీ దీనివల్ల 11 మంత్స్కి ఇచ్చేస్తూ సింప్లిఫై చేస్తూ ప్రొసీజర్ ఒక అగ్రిమెంట్కి వాళ్ళు వస్తే వాళ్ళకు ఆ కౌలుకు అలా తీసుకొని చేసే రైతుకు పట్టాదారైన రైతుకి ఇచ్చే బెనిఫిట్స్ మొత్తం ఇస్తూ ఎలాంటి దాంట్లో ఇది లేకుండా ఇచ్చేసిన ప్రభుత్వం ఏదైనా అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది అందరికి తెలిసింది. ఒకవేళ ఏ కారణాల వల్ల కౌలు రైతులు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కౌలు రైతు అక్కడ ఒప్పందం చేసుకోలేని వల్ల ప్రభుత్వం నుంచి రావాల్సిన రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతుండొచ్చు. ఆ దీంట్లో కూడా ఏం చేయాలనేది ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్నదే. ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేస్తామంటున్నారో ఆయన ముందు ఆన్సర్ ఇవ్వాల్సిందేంటే, ఇంతకు మించి మెరుగైన విధానం ఏదైనా కౌలు రైతులకు సంబంధించి అంటే ఏ ప్రభుత్వం నుంచి అయినా రైతుకు ఏవేవైతే అందుతున్నాయో అవన్నీ అందాలంటే కౌలు రైతుకు మెరుగైన విధానం ఏదైనా ఉంటే అది చెప్పచ్చు. లేదా పట్టాదారుకు ఇబ్బంది వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ కుదిరితే, అగ్రిమెంట్ కుదిరినా గతంలో ప్రభుత్వాలు సాయం చేసేవి కాదు కౌలు రైతులకు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే పూర్తి సాచురేషన్ బేసిస్లో దానికి కూడా ఎక్కడైతే ఆ అర్హత వస్తుందో ఎక్కడైతే ఆ క్రైటీరియా పూర్తి చేస్తారో వాళ్ళకు పూర్తి బెనిఫిట్స్ అందిస్తూ వస్తున్నారు, ఇంక్లూడింగ్ లోన్స్తో సహా, రైతు భరోసా సహా, ఇన్పుట్ సబ్సిడీలు ఏదైనా సరే సాగు చేసిన వాళ్ళకు. కాబట్టి ఇప్పుడు బేస్ వచ్చి అది ఎట్లా ఫిక్స్ చేయాలి, ఆ కౌలు రైతుకు హక్కు వచ్చేటట్టు, కౌలు రైతుకు దాని మీద అధికారం వచ్చేటట్టు ఎట్లా చేయాలనేదే ఇష్యూ. అందులో మెరుగైన ఉన్నంతలో మెరుగైన విధానం ఇప్పుడు అమలు అవుతుంది. దీనికి మించి ఏదైనా ఇదైతే ఆయన సజెస్ట్ చేయొచ్చు. అంతే తప్ప తాను వచ్చి ఏదో కౌలు రైతులకి ఏదో చేస్తున్నానని చెప్పడం, తాను పోయి ఎక్కడో ఎక్కడ ఇస్తున్నాడో తెలియదు, ఇక్కడ లక్ష అక్కడ లక్ష ఇచ్చి నేను ఇచ్చేసాను, దీంతో ప్రజాసేవ చేస్తున్నాను, ఆయనకైనా నాకు ఫోటోలు తీసుకుని, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు, ఇష్యూ కూడా సాల్వ్ కాదు. అమరావతి రైతులు ఢిల్లీకి వెళ్తా ఉన్నారు, ఢిల్లీ వేదికగానే అమరావతి జరుగుతున్న అన్యాయాన్ని వినిపిస్తామని చెప్తాం. ఏం ఇక్కడ ఎందుకు ఇది అయిపోయింది, ఇక్కడ అయిపోయింది ఆ స్టేజ్ నాకు తెలియదు. ఉన్నట్టుండి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి ఢిల్లీకి ఎందుకు జంతర్ మంతర్ పోవాలనుకున్నారో తెలియదు, కానీ వాళ్ళ వాయిస్ ఎక్కడ వినిపించినా దానికంటే అత్యంత బలమైన వాయిస్, వాళ్ళ వాయిస్ అసలు అత్యంత బలహీనమైందని ప్రూవ్ చేసే వాయిస్ ఇప్పుడు రైజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ వాయిస్కే బేస్ లేదు. ఈరోజు వాళ్ళు ఎవరైతే దాన్ని టేకప్ చేస్తున్నారో వాళ్ళు, అందులో మెజారిటీ రైతులు కాదు, అందుకని చాలా బాగా మా భూములు ఇప్పుడు ఆ ఫస్ట్లోనే ఏదో వీళ్ళు కబ్జా చేసుకున్నారు, లేదా అమ్మేసుకున్నారు రైతులు. అమ్మేసుకున్నాక ఇప్పుడు వచ్చింది ఎవరంటే రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టిన వాళ్ళు మెజారిటీ ఉన్నారు. వాళ్ళ రియల్ ఎస్టేట్ దీనికోసం అని చెప్పి
నానా అరచాట్లు పడుతూ ఒక ఉద్యమం పెడుతూ అది చేస్తున్నారు కాబట్టి అది అంత కృత్రిమంగా ఉంది, దానికి ఎలాంటి ఇది ఉండట్లేదు. ఈ సమయంలో అక్కడికి వచ్చి పబ్లిసిటీ స్టంట్గా ఉపయోగపడచ్చు. అక్కడ ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి వీళ్ళు హడావుడి చేయడానికి ఎలాగ టీడీపీ నాయకులు వీళ్ళు వెళ్ళి లేదా అందరినీ కలిసి కొంచెం హడావుడి క్రియేట్ చేసేసి నాలుగు ఫోటోలు రావచ్చు. ఆ తెలుగుదేశం పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ మీడియాలో అవి వాటి చేసుకోవచ్చు, కానీ అంత గురించి పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. దేనికి ఎవరైనా సుప్రీంకోర్టులో ఓ పూటలో అనుకునేప్పుడు రాసుకొని తయారుపడతారమ్మా, దానికి ముందు ఎంత ఎక్సర్సైజ్ జరుగుతుంది? ఆ పిటిషన్ తయారు కావాలంటే అందులో ఈరోజు ఏంది, ముందు నుంచి కోర్టులో నడుస్తున్నాయి కదా లిటిగేషన్, ఏ లెవెల్లో అజిటేట్ చేయాలో చేస్తూనే ఉన్నారు. ఏ లెవెల్లో ఎక్కడెక్కడికి పోవాలో కంబైన్డ్గా జాయింట్గా విడిగా ఇది అయిపోయి ఈ మధ్య సుప్రీంకోర్టులో అక్కడ నుంచి ఫైనల్ ఇది తీసుకోవడానికి ఇప్పుడు వెళ్ళాలనుకుని చాలా కాలం క్రితం డెసిషన్ అయింది, దాని ప్రకారం వేశారు. అండ్ ఈరోజు ఫస్ట్ నుంచి చేస్తున్నాం, ఫస్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్ చేయగలిగింది చేస్తూ వస్తున్నాం. అక్కడ ప్రెజర్ కాకపోతే లీగల్గా పోతున్నాం. సెంటర్కు అప్పుడు సెంటర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ నుంచి ప్రెజర్ తీసుకొచ్చి ఇప్పించాలని అది ట్రై చేస్తున్నారు. అన్ని మార్గాలు ప్రయత్నం చేస్తున్న దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు కూడా ఈరోజు పోవడం జరిగింది. ఈ ఇంకా చిట్టా కావాలంటే మొత్తం తీయాలి, ఏ రోజు ఏమేమి మనం రైజ్ చేసాము, ఎక్కడెక్కడ అజిటేట్ చేస్తున్నాం అనే. కానీ ఓవరాల్ మనకైతే విభజన అన్యాయం జరిగితే ఆ తర్వాత ఇప్పుడు రావాల్సినవి ఏదైతే ఉందో వాళ్ళకు వచ్చిన లొకేషనల్ అడ్వాంటేజ్ వాళ్ళు అక్కడ ఉన్న తెలంగాణ నుంచి వాళ్ళు బిగించి అన్యాయంగా దాన్ని అక్కడ నుంచి మనకు రావాల్సిన వాటా వల్ల కంటిన్యూ చేసి దానికి ఒక ప్రెజర్ బిల్డ్ చేయడానికి చేసే దాంట్లో భాగంగా ఇది జరుగుతుంది, ముందువి జరుగుతున్నాయి. దాని మీద వేరే రకంగా వెనకడుగు వేసినట్టు ఎప్పుడు కనపడినా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఉన్నట్టుండి సడన్గా ఏదో బర్స్ట్ అయింది, కొత్తగా వచ్చింది లేదు. అండ్ ప్రాక్టికల్గా ఆలోచించిన సుప్రీంకోర్టులో పిటిషన్ రాత్రి రాత్రి తయారు చేసేది కాదు. అంటే మూడున్నరేళ్ల తర్వాత కేసు వేయడం కావచ్చు, మొన్న మీరు ఉమ్మడి రాష్ట్రం అనే కామెంట్ తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ ఏం కామెంట్ చేశాను నేను? తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ నేతలు ముందు చేయకుంటే కదా ఈ మూడున్నరేళ్ళు పట్టించుకోకుండా ఈరోజు ఉన్నట్టుండి వేస్తే. ఇంతకుముందు పవర్కు సంబంధించిన డైరెక్షన్ వచ్చింది, తెలుగు అకాడమీ వచ్చాయి, కేసులు మిగిలిన వెళ్ళి ఎప్పటికప్పుడు రాస్తూనే ఉన్నాం. ఇక్కడ మీటింగ్, ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కూడా మీటింగ్ ఉంది, సెంటర్ దగ్గర ఇప్పుడు మూడో నాలుగో జరిగినట్టున్నాయి, వాళ్ళ దగ్గర జరుగుతున్నాయి మీటింగ్లు. ఇవన్నీ ఎక్సర్సైజ్లు అవే కదా, ఆ ప్రాసెస్లో జరుగుతున్నవే. కొత్తగా ఈరోజు ఉన్నట్టుండి నిద్రలేసి వేసింది కాదు, దాని కంటిన్యూషన్లో ఇది జరుగుతుంది. ఈ ఫైట్ ఇలా జరగాల్సిందే. ఏ గవర్నమెంట్ ఉన్నది చేయాలి, మా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయితే దీంట్లో ఎలాంటి దీన్ని స్పేర్ చేయదలుచుకోలేదు. ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు చేశాడు 14-19 మధ్య, పట్టించుకోక నాకు గుర్తుండే హైయర్ ఎడ్యుకేషన్ ఏదో అట్లే ఇదైనట్టుంది, చేతులార పోగొట్టాడు అప్పుడు, అప్పుడే ఫైట్ చేయండి. ఆయన అజిటేట్ చేసినానని కూడా నాకు గుర్తులేదు. వాళ్ళు పోయి ఏదైనా చేస్తుంటే టోకెన్గా దీనికి చేశాడు తప్ప, ఆయన ఉన్న హైదరాబాద్నే వదులుకొని హక్కునే వదులుకొని పరిగెత్తించాడు ఈ పక్కన, అక్కడ నుంచి తరిమితే ఆయన అట్లా చేశాడు. ఇక్కడేమో సిన్సియర్గా అటెంప్ట్ అయితే ఫస్ట్ నుంచి చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా రిపీటెడ్గా వాళ్ళు లేదు అని చెప్తున్నారు కాబట్టి ఫర్దర్గా మన దగ్గర నుంచి ఏమన్నా ప్రొసీడింగ్ ఉంటుందా? నిన్న కూడా పార్లమెంట్లో డిస్కషన్ అయింది, మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉన్నా రైట్ చేస్తాం. కానీ దానికి సంబంధించి మోసము అన్యాయం జరిగింది ఆ రోజు, దాన్ని క్వశ్చన్ చేయడానికి ఈ వీధుల్లో ఎక్కి చేసి ఏం చేయాలో దానికి ఎండ్ అంటూ ఏం ఉండేది కాదు. ఇట్స్ నాట్ రెండు దేశాల మధ్య ఇది కాదు ఏదో యుద్ధం ప్రకటించడానికి. సెంటర్ను కన్విన్స్ చేయాలి, ప్రెజర్ చేయాలి, పొలిటికల్ సెటిల్మెంట్ జరగాలి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా అన్నది ఒకటే, తెలంగాణ అనేది ఇటు అన్నేళ్ళు పట్టింది, అల్టిమేట్లీ పొలిటికల్ డెసిషన్ అయింది ఇది. ఇక్కడ కూడా పొలిటికల్ డెసిషన్ కావాల్సింది, ఆ అయ్యే సమయం కోసం చూస్తుండడం. అంతవరకు ఆ డిమాండ్ గట్టిగా వినిపించడం, ఏ ప్లాట్ఫామ్ దొరికినా దానికోసం సిన్సియర్గా ప్రయత్నం చేయడం అనేది జరుగుతుండాలి. ఆ ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం, కంటిన్యూస్ చేస్తాం. సార్ కాపు నేతలు ఇతర పార్టీలకు సంబంధించి తెలియదు, ఎందుకు సమావేశం అవుతున్నారో తెలియదు. దానికి మాకేం సంబంధం, మాకు సంబంధించి ఎంతవరకు మా పార్టీ సమావేశాలు అయితే మేమేం చెప్పగలము. వాళ్ళు ఎవరైనా కలిస్తే వాళ్ళని అడగాలి ఎందుకు కలుస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, మాకేం సంబంధం.